చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు, అలాగే వాటితో పాటు బంగారాన్ని కూడా తాకట్టు పెట్టేస్తూ ఉంటారు. తాకట్టు పెట్టాక తిరిగి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. తెచ్చినట్టే తెస్తారు, మళ్ళీ బంగారం కొదవ పెడుతూనే ఉంటారు. అలా కాకుండా తాకట్టు పెట్టిన బంగారాన్ని తెచ్చుకుని మన బంగారం మన దగ్గరే స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే బంగారం మన వద్ద స్థిరంగా ఉండడమే కాక రెట్టింపు అవుతుంది? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సువర్ణ ఆభరణాల వస్తువులకు కారకులు అంటే బంగారానికి శుక్రుడు గురుడు కారకత్వాన్ని వహిస్తారు. ఎవరి జాతకంలో అయినా వీరు బలహీనపడినా చెడు స్థానంలో ఉన్నా వారికి సంపద పొందే యోగం దెబ్బతీస్తుంది. ఏదో విధంగా ఆ మనిషి నుంచి బంగారం వేసుకోకుండా చేసేస్తుంది. డబ్బు సమస్యలు వచ్చి బంగారాన్ని సైతం తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాగే సువర్ణాన్ని లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. లక్ష్మీ అనుగ్రహంతో పాటు గ్రహాలు కూడా అనుకూలిస్తేనే సంపద ఎవరికైనా చేకూరుతుంది. ఈ గ్రహాలు అనుకూలిస్తే ఎటువంటి వారైనా సరే బంగారు ఆభరణాలు కొనుక్కోవచ్చు. సంపద పెరగాలన్నా బంగారం తాకట్టు పెట్టకుండా ఎప్పుడూ బంగారం కొనుక్కోవాలి అన్నా ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. ఇలా చేస్తే అదృష్టం కలిసొచ్చి బంగారం కూడా మీరు ఎక్కువగా కొనుక్కునే అవకాశం ఉంటుంది. మరి దానికోసం మీరు ఎటువంటి పరిష్కారం చేయాలి అనేది కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం వంట మీద వేసుకున్న బంగారు ఆభరణాలు ఎప్పుడూ కూడా తాకట్టు పెట్టకూడదు. అలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్న శుక్రుడు బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ గ్రహం యొక్క అనుకూలత పోతుంది. కాబట్టి వారు మళ్ళీ బంగారం కొనుక్కోలేరు, ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. మన బంగారం మనది కాకుండా పోతుంది. శుక్రానుగ్రహం లేకుండా అస్సలు బంగారం కొనుక్కోలేము. మరి శుక్రానుగ్రహం ఎలా లభిస్తుంది, దానిని ఏ విధంగా మనం పొందవచ్చు అనంటే పౌర్ణమి రోజు సాధ్యమైనంత వరకు మనః ధ్యానం, నిరంతరం దేవనామస్మరణ, దానాలు ధర్మాలు ఆచరించడం వల్ల విశేష ఫలితం వస్తుంది. వ్యతిపాత యోగంలో వచ్చే పౌర్ణమి గురించి నిర్ణయ సింధు, ధర్మ సింధు వంటి హిందూ గ్రంథాల్లో వివరించారు. ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్య వస్తాయి. ఆ తర్వాత శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ పంచమి తిథి వస్తుంది. సరిగ్గా ఈ తిథి నాడే ఈ చిన్న తంత్రాన్ని చేసుకోండి. ఇంట్లో దేవుని దగ్గర పంచమి రోజున ప్రాతకాలంలో 5 రకాల నూనెలతోటి దీపం వెలిగించి పూజించండి. ఓం నమో మహాలక్ష్మి అయి నమతో పాటు ఓం శ్రీ పంచమీ దేవి అయి నమ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఆ తర్వాత అమ్మవారికి పండ్లు, పాయసం వంటి తీయని పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. ఇలా కొన్ని వారాలు భక్తితోటి శ్రద్ధతోటి మీరు చేస్తే మీ ఇంట్లో జ్యేష్ఠలక్ష్మి వెళ్ళిపోయి మహాలక్ష్మి వస్తుంది. అష్టైశ్వర్యాలు వస్తాయి. నమ్మకంతో విశ్వాసంతో ఈ చిన్న తంత్రాన్ని ఆచరించి ఇప్పటికే చాలామంది లబ్ధి పొందారు. మీరు కూడా ఆచరించి మంచి ఫలితాల్ని పొందండి. బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఎప్పుడు ఏ వీడియో మేము అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు.